హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ నైన్టీన్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే ఎవరైతే ముందు రావడం జరిగింది. సో ఈరోజు కూడా మార్కెట్స్లో కొంచెం వాలటిలిటీ అనేది బాగా మనం విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. సో మెయిన్ కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చిన ప్రతి స్టాక్ ఇంచుమించు చాలా వాలటైల్ మూవ్స్, అగ్రెసివ్ మూవ్స్ అనేవి విట్నెస్ చేయడం జరిగింది అనమాట. మన టెక్నికల్ చార్ట్స్ డిస్కస్ చేసినప్పుడు అది మీకు షేర్ చేస్తాను అనమాట అండి. సో అయితే డిఐ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఎఫ్ఐఐస్ యాజ్ యూజువల్గా ఈరోజు కూడా 950 కోట్లు కొనడం జరిగింది. యాజ్ యూజువల్గా డిఐఐస్ 850 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. అంటే హై లెవెల్లో డిఐఐస్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా 51 పాయింట్స్ నెగిటివ్గా 18,130 దగ్గర సో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో అయితే అడ్వాన్స్ డిక్లైన్ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక మీరు చూడొచ్చు క్లియర్గా వీక్నెస్ అనేది మనకి ఈవెన్ ఈరోజు నిఫ్టీ 500లో కూడా వీక్నెస్, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సైడ్ కూడా వీక్నెస్ వచ్చింది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. సో ఓవరాల్గా సో సెంటిమెంట్ అయితే సెలాన్ రైజ్ అన్నట్టుగా ప్రాఫిట్ బుకింగ్ టైప్లో కనిపిస్తుంది అనమాట అండి. అయితే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ దేవర్ ట్రేడింగ్ వెరీ గుడ్, మార్కెట్స్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. అందువల్ల మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. బట్ కానీ టువర్డ్స్ ఎండ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత పడిపోవడం జరిగింది. అయితే సర్ప్రైజింగ్లీ మీరు చూస్తే కనుక యాక్చువల్గా డాక్స్ ఆల్సో ఇట్ వాజ్ ఇండికేటింగ్ వెరీ గుడ్ మూవ్ అనమాట అండి. సో అది కూడా పాజిటివ్గానే ఉంది యూరోపియన్ మార్కెట్ అయినప్పటికీ కూడా. సో మన మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది రావడం జరిగింది. సో క్లియర్గా మీరు చూడొచ్చు మంచి గ్యాప్ అప్ వచ్చింది, బట్ స్లోగా జస్ట్ సమ్వేర్ అరౌండ్ ఆ గ్యాప్ ఫిల్ అయిన టైంలో మళ్ళీ బౌన్స్ వచ్చింది. బట్ కానీ సస్టైన్ అవ్వలేదు అనమాట అండి. ఎస్పెషల్లీ 12:30 తర్వాత ఇన్స్టిట్యూషన్స్ మేబీ డిఐఎస్ సెల్లింగ్ చేసి ఉండొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉండొచ్చు, మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా సో నిఫ్టీ అయితే మీరు చూడొచ్చు కంటిన్యూగా. సో సెషన్ ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఈరోజు అంతా కూడా త్రూ అవుట్ ద డే ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ లోయర్ హై లోయర్ లో కాబట్టి సో క్లియర్గా డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో అయితే రేపు సో గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్గా ఈరోజు ఇంత మూమెంట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అండి. సో ఈరోజు చాలా సైడ్ వేస్గా ఉంటుంది అనుకున్నాను, బట్ కానీ నిన్న యుఎస్ మార్కెట్స్ బాగా పాజిటివ్గా ఓపెన్ అవడం వల్ల మన మార్కెట్స్ ఆ పుష్ వచ్చింది. బట్ అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్స్లో ఎమర్జ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో నిన్న లో, ఈరోజు లో ఏదైతే ఉందో ఫ్రెండ్స్, నిన్న ఈరోజు ఇంచుమించు లో అరౌండ్ సమ్వేర్ 18,100 అనమాట అండి. సో 18,100 దగ్గర నిఫ్టీ షుడ్ హోల్డ్, ఒక మంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది బ్రీచ్ అయితే మాత్రం సో ఫర్దర్గా సో వీక్నెస్ అనేది మనం ఇంకా మార్కెట్లో చూస్తాం అనమాట అండి. సో 18,100 లెవెల్స్ అనేవి 18,100 అండ్ 18,000 లెవెల్స్ కొంచెం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి ఖచ్చితంగా. సో మనం ఆల్రెడీ చూసాం కదండి ఒక ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉందని మనం అనుకున్నాం కదా. సో అంటే ఇండికేటర్స్ కొంచెం మనకి హెల్ప్ చేస్తాయన్నమాట అండి. అండ్ మొన్నే మనం డిస్కస్ చేయడం జరిగింది ఒక బేరిష్ అన్గల్ఫ్ క్యాండిల్ వచ్చింది నిఫ్టీలో, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో అంత వీక్నెస్ లేదు, నిఫ్టీలో మాత్రం వీక్నెస్ ఉంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. ఆ సెల్ ఆఫ్ ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట అండి. లెటర్ సి ఇక్కడ ఒక బౌన్స్ తీసుకుని హోల్డ్ అవ్వి మళ్ళీ ఏమైనా రికవర్ వస్తుందా లేదంటే ఇది కూడా బ్రిచ్ అయిపోయి సో ఫర్దర్గా 17,800 లెవెల్స్ అయినా టెస్ట్ చేస్తుందా అనేది సో నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇట్ ఈస్ ట్రయింగ్ అనమాట అండి. జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్ ఆల్ టైమ్ హై దగ్గర జస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఆ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే నిఫ్టీని పైకి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉందన్నమాట అండి. సో మీరు చూసారు కదా సో నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు కంపేర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చాలా ట్రై చేయడం జరిగింది అనమాట అండి. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఇట్ సస్టైన్, చాలా వరకు సస్టైన్ అయ్యింది మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక కన్సల్టేషన్ ఒక జోన్లో చాలా వరకు సస్టైన్ అనమాట అండి. ఈవెన్ 2 PM దాకా సర్వైవ్ అయింది, తర్వాత కూడా మళ్ళీ రికవర్ వచ్చింది బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఫైనల్గా జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అండ్ ఇట్ మేనేజ్ టు క్లోజ్, జస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్ చేసి క్లోజింగ్ అయితే అవడం అయితే జరిగింది అనమాట అండి. బట్ కానీ కంపేర్డ్ టు నిఫ్టీ, నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉందని మనం భావించాలన్నమాట అండి ఖచ్చితంగా. రేపు ఒకవేళ ఏదైనా వీక్నెస్ ఇంకా సెల్లింగ్ కంటిన్యూ అవుతాయి కనుక 43,470 ఓకే అండి, 43,470 లెవెల్ అనేది మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ అనమాట అండి, ఈరోజు హై సెవరల్ టైమ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది 44,000. అయితే నాకు ఎవరో కాల్ చేశారన్నమాట అండి ఒక ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పడం జరిగింది. సో 44,044 ఫైనల్ క్లోజ్ అవుతూ ఉంటేనే 5 మినిట్స్ క్యాండిల్, సో ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని మనం అనుకోవడం జరిగింది. సో అలా క్లోజింగ్ బేసిస్ మీద రాలేదన్నమాట అండి. సో అక్కడి నుంచి రిజెక్షన్ అయితే క్లియర్గా వచ్చేయడం జరిగింది. సో ఈ కన్సల్టేషన్ కూడా బ్రేక్ అయిపోవడం జరిగింది రైట్. సో అందువల్ల ఇవి ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. బ్రాడ్ రేంజ్ మీరు చూస్తే కనుక 43,400 అండ్ 44,050 లెవెల్స్ దాకా మధ్యలోనే రేపు ట్రేడింగ్ ఉండొచ్చేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ గ్లోబల్ అనలైస్ అదర్వైజ్ ఏదైనా గ్లోబల్ సర్ప్రైజెస్ ఉంటే తప్ప. ఓకే, సో అయితే ఈరోజు నేను చెప్పాను కదా రిజల్ట్స్, చాలా రిజల్ట్స్ అయితే రావడం జరిగింది అనమాట అండి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిక్లేర్ డీసెంట్ రిజల్ట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎల్టీ ఫుడ్స్ ఫ్యాట్ వండర్ఫుల్గా పెరిగింది, ఓకే సెంచరీ అనుక కొంచెం ఫ్లాట్గా వచ్చిందనమాట అండి.
సో అరవింద్ కూడా ఫ్లాట్గానే వచ్చింది. పిఎస్పి ప్రాజెక్ట్స్ డిక్లేర్ డీసెంట్ రిజల్ట్ మీరు చూడొచ్చు. యాక్చువల్ కొంచెం ప్యాట్ తగ్గింది బట్ కానీ రెవెన్యూ అయితే పెరిగిందనమాట అండి. ఓకే సో నెక్స్ట్ రామ్కో సిమెంట్స్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట అండి. రెవెన్యూ ప్యాట్ కూడా వండర్ఫుల్గా పెరగడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అయితే జిఎన్ఎఫ్సి యాక్చువల్గా ఐ థింక్ మన ఛానల్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నట్టున్నాం, ఈరోజు ఇమీడియట్గా నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సో ఎందుకంటే ఇట్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట, బట్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఇట్ స్టార్టెడ్ మూవింగ్ గివింగ్ వాలటైల్ మూవ్స్ అనమాట అండి. సో ఇలా ఈరోజు వాలటైల్ మూవ్స్ అనేవి చాలా స్టాక్స్లో నేను చూడడం జరిగింది, ఏవైతే కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందో. సో అగ్రెసివ్ మూవ్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో చాలా వాలటైల్ మూవ్స్ అనేవి ఎర్నింగ్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో మనం చూడడం జరిగింది. అండ్ ఏదైతే ఒక 5 రోజుల నుంచి కంటిన్యూగా ప్రైస్ యాక్షన్ ఉందో ఒక్క రోజులో మొత్తం ఆ ప్రైస్ యాక్షన్ అంతా నలిఫై అయిపోయింది అనమాట అండి. సో 580 లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ అగైన్ స్టాక్ ఇంకా 500 లెవెల్స్ దాకా పడిపోయిన ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. సో కంప్లీట్ బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ ఫర్ లాస్ట్ 4-5 డేస్ ప్రైస్ యాక్షన్ అంతా ఒక్కరోజే ఈ స్టాక్ కవర్ చేసేయడం జరిగింది అనమాట అండి. సో అందువల్ల నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అండ్ ఐటీసీ, ఓకే సో ఐటీసీ కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్లో రెవెన్యూ అది బాగానే వచ్చిందనమాట అండి, ప్యాట్ కూడా. అండ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో కూడా గ్రోత్ బాగానే కనిపించింది అనమాట అండి, రైట్. సో గెయిల్ రెవెన్యూ బాగా వచ్చింది కానీ మేబీ డెట్ బర్డెన్ సంథింగ్ గెయిల్ ప్యాట్ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం చాలా తగ్గిందనమాట అండి. అండ్ బ్యాంకింగ్ జాయింట్ పిఎస్యు ఎస్బీఐ డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి, మోస్ట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రావడం జరిగింది. నెట్ ఎన్పిఎస్ తగ్గాయి, గ్రాస్ ఎన్పిఎస్ తగ్గినాయి, అండ్ రెవెన్యూ అయితే ఆల్మోస్ట్ డబల్ అనమాట అండి. సో వండర్ఫుల్ నెట్ ప్రాఫిట్ అనేది చాలా వండర్ఫుల్గా రావడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనుకున్నాం కదా. సో ఎస్బీఐలో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇలా చాలా కంపెనీస్ ఈరోజు రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్ను నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో చాలా వాలటైల్ మూవ్స్ అనమాట అండి, ఎందుకంటే అందరు కూడా ఎక్కువ ఇంట్రాడే ప్లేయర్స్ ఎక్కువయ్యారు మార్కెట్లో. సో ఇంట్రాడే మూమెంట్స్ అవి ఎక్కువ ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారు కదా. సో మీరు ఇలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి, 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఆర్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక. సో ఆ కైండ్ ఆఫ్ వాలటైలిటీ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఎప్పుడైతే ఎస్బీఐ రిజల్ట్ వచ్చిందో ఎస్బీఐ వెయిటేజ్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కదండి. సో బ్యాంక్ నిఫ్టీలో చాలామంది స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయిపోయి ఉంటాయన్నమాట అండి, ఆ రిజల్ట్ వచ్చిన టైము మీరు చూడొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఎంత వైలెంట్గా మూవ్ అయిందంటే ఒక రేంజ్ 44,000 అండ్ సో 43,780 అంటే 220 పాయింట్ల పైనే క్యాండిల్, 220 పాయింట్స్ క్యాండిల్ అనమాట అండి. వితిన్ 5 మినిట్స్లో మొత్తం పైకి కిందకి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అయితే ఈ క్యాండిల్ వచ్చినప్పుడు అగ్రెసివ్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ సంథింగ్ జరిగిందనమాట అండి, అప్పుడు రేంజ్ అనేది ఎక్స్పాండ్ అయింది. సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఇట్ వాజ్ కన్సాలిడేటింగ్ చాలా నైస్గా ఇదే లెవెల్లో చాలా వరకు సపోర్ట్ చేయడం హోల్డ్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఎస్బీఐలో ఈ ప్రాఫిట్ బుకింగ్ ఎస్బీఐలో సెల్ ఆఫ్ స్టార్ట్ అయిందో ఒకసారి ఎగ్జిట్ అవ్వరనమాట అండి, ఒకసారి ఆర్డర్ పెడతారు బట్ కానీ దే విల్ డంప్ స్లోగా డంప్ చేస్తారన్నమాట. సో దానివల్ల ప్రైస్ గ్రాడ్యువల్గా సో పడిపోవడం అయితే జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి, ఏవైతే స్టాక్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగిందో ఆ స్టాక్స్లో చాలా వాలటిలిటీ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి ఈరోజు. ఓకే అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్, సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో ఫైనాన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఐటీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి, రైట్. రియాలిటీ చాలా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో రియాలిటీ ఇండెక్స్ యాక్చువల్గా ఆల్ టైమ్ హై దగ్గర ఉందని మనం అనుకోవడం జరిగింది. సో పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు అనుకున్నాం బట్ కానీ అగైన్ సెల్లింగ్ అనేది ప్రాఫిట్ బుకింగ్ రిజెక్షన్ అనేది లెవెల్స్లో రావడం జరుగుతుంది అనమాట అండి. సో రియాలిటీ అండ్ పిఎస్సి బ్యాంక్ మీరు చూడొచ్చు అనమాట, ఈ రెండు మేజర్ 2% పైన, అరౌండ్ 2% దాకా ఫార్మా ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా సో వీక్నెస్ కనిపించింది అనమాట అండి, అన్ని సెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ వీక్నెస్ కనిపించింది. బట్ గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే నిన్న నాస్డాక్ ఇవన్నీ దూసుకుపోతున్నాయి, మన నాస్డాక్ ఈటీఎఫ్స్ గురించి నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో వీఆర్ స్టిల్ హోల్డింగ్, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ అప్ మూవ్స్ అనమాట అండి, మంచి ప్రాఫిట్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇందులో అరేంజ్ చేయబోతున్నాం. సో అయితే కొంచెం లాంగ్ టర్మ్ పట్టచ్చు, మేబీ 3 మంత్స్ 6 మంత్స్ పట్టచ్చు అనమాట అండి. సో డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ వచ్చి స్కోప్ ఉంది కాబట్టి సో ఐఎమ్ హోల్డింగ్ నాస్డాక్ ఈటీఎఫ్స్ అనేవి లాంగ్ టర్మ్ నేను హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి. సో నిన్న నాస్డాక్ 1%, డౌ జోన్స్, ఎస్ఎన్పి అన్నీ కూడా 1% దాకా పెరగడం జరిగింది. సో యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పి మన మార్కెట్స్ని కంట్రోల్ చేస్తున్నారు. సో మన మార్కెట్స్లో కొంచెం ఫీర్ అవుతుంది యుఎస్ రిసెషన్ వచ్చేస్తుందేమో, బట్ ఆ మార్కెట్స్ బాగానే పెరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి, మార్కెట్ యొక్క గొప్పతనం అదే. సో మీరు చూడొచ్చు అనమాట అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చింది వీక్లీ టైం ఫ్రేమ్లో ఎస్ఎన్పి ఇండెక్స్ కూడా. సో బ్రేక్అవుట్ వస్తే మాత్రం సో ఇది లైఫ్ టైం హైస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ ఈరోజు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. అయితే మార్కెట్ ఎంత పడింది కానీ మీరు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియా విక్స్ ఎక్కడా కూడా సో పెరిగిపోవడం కానీ అంటే మార్కెట్లో ఫియర్ ప్యానిక్ అయితే లేదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మాత్రమే సో మార్కెట్లో మనం చూస్తున్నాం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. విక్స్ అయితే నార్మల్ రేంజ్లోనే ఉండడం జరిగిందనమాట అండి, రైట్.
విత్ దిస్ నౌ లెట్ మీ షేర్ సమ్ స్టాక్ ఐడియాస్ అనమాట అండి. ఈరోజు మీతో రెండు స్టాక్ ఐడియాస్ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీక్ ఆల్రెడీ మనం మండే డిస్కస్ చేసిన అనూప్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మీతో షేర్ చేయడం జరిగింది కదా. ఈరోజు 13% ప్లస్ పెరగడం జరిగింది. ఓకే, సో అయితే నేను ఏదైతే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశానో సో ఇంచుమించు టార్గెట్ కూడా రీచ్ అయిపోవడం జరిగింది అనమాట అండి. సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ సెటన్ చూడడం అనుకున్నా అప్పుడు టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత కూడా ఇంకా బ్రేక్అవుట్ కంటిన్యూ అయింది కాబట్టి సో మీరు రేంజ్ రౌండింగ్ బాటమ్ రేంజ్ మీరు తీసుకుంటే కూడా సో ఇంచుమించు ఆ టార్గెట్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అనమాట అండి. సో ప్రైస్ రేపు మేబీ ఆ టార్గెట్ రీచ్ అవుద్దామో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్? సో ఇంకా చాలా ఆప్టిమిస్టిక్ ఉంది. టార్గెట్ అయితే మాత్రం 1500 ప్లస్ ఉందన్నమాట అండి. ఓకే, అండ్ వాల్యూమ్స్ తోటి వీక్లీ టైం ఫ్రేమ్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ సో కంటిన్యూషన్ వెళ్తుంది కదా. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఒక మంచి ప్రాఫిట్ అయితే మీరు బుక్ చేసి ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఈరోజు నేను కొత్తగా రెండు స్టాక్ ఐడియాస్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వచ్చి ఏఐహెచ్ హోటల్స్ అనమాట అండి. మొత్తం హోటల్ సెగ్మెంట్ అంతా ఈ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయన్నమాట అండి. మీరు చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది హయ్యర్ హై హయ్యర్ లోస్ తోటి చాలా ట్రెండింగ్గా వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్గా ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అది వచ్చింది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు మల్టీ ఇయర్ హై లైఫ్ టైం హైస్ దగ్గరికి ఆల్మోస్ట్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందన్నట్టుగా సో స్టాక్ కనిపిస్తుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం స్లో స్లోగా మీ కన్ఫర్మేషన్ ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రం యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట అండి. అగ్రెసివ్గా ఒకేసారి యాడ్ చేయడం కరెక్ట్ కాదు. మన డైరెక్షన్ కరెక్ట్ వెళ్తుంది అనుకున్న తర్వాత మీరు పెరబడింగ్ చేయాలి తప్ప యావరేజింగ్ అయితే చేయొద్దు అనమాట అండి. ఓకే, సో ప్రీవియస్గా చూసారు కదా ఫ్లాగ్ ప్యాటర్న్ ఎంత నైస్గా వర్కౌట్ అయిందో. సో ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది, స్టాక్ దూసుకు వెళ్ళిపోతుంది అనమాట అండి విత్ గుడ్ వాల్యూమ్స్, రైట్? నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ బ్యాంక్ ప్రొడక్ట్స్ అనమాట అండి. సో బ్యాంక్ ప్రొడక్ట్స్ కూడా స్టాక్ వండర్ఫుల్గా ఉంది, మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది కూడా అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఫ్రెండ్స్ అంటే నిఫ్టీ అక్కడే ఉంది, నిఫ్టీ కొత్త లైఫ్ టైం వెళ్ళలేదు. బట్ కానీ లుక్ అట్ దీస్ స్టాక్స్ ఫ్రెండ్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్లో భయంకరమైన స్ట్రెంత్ ఉందన్నమాట అండి. సో వండర్ఫుల్గా న్యూ లైఫ్ టైం హైస్కి వెళ్ళిపోతున్నాయి స్టాక్స్. సో ఇలాంటి స్ట్రెంత్ ఎక్కడ ఉందో అక్కడ మనం పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయడం బెస్ట్ అనమాట అండి. సో బ్యాంక్ ప్రొడక్ట్స్ చాలా డీసెంట్గా సో మీరు చూడొచ్చు అనమాట అండి, మంచి వండర్ఫుల్గా సో మూవ్ అయితే రావడం జరిగింది. అయితే హెడ్ ఆఫ్ ఎర్నింగ్స్ వస్తుంది, బట్ ఎర్నింగ్స్ బాగా వస్తే చాలామందికి అర్థం ఉంటుంది అనమాట అండి. నిన్న యూట్యూబ్ కామెంట్లో ఎవరు అడిగారు ఎయిర్టెల్ మంచి రిజల్ట్ వచ్చింది కదండి, బట్ మరి స్టాక్ పడిపోయింది అండి, నేను కాల్లో 11,000 లాస్ అయిపోయినండి, అది దీన్ని పెట్టారన్నమాట అండి. రిజల్ట్ ముందే బాగా వస్తుంది కాబట్టి ముందే స్టాక్ పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కోసారి సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ దగ్గర ఇన్స్టిట్యూషన్ దగ్గర అందరి దగ్గర డేటా ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ముందే తెలుస్తుంది మోస్ట్లీ. ఓకే, అందువల్ల మీరు ఓన్లీ బ్లైండ్గా ఏదో కాల్ కొని బ్లైండ్గా పుట్టుకొని సో మ్యాసివ్గా మనం ఇందులో ఎర్న్ చేద్దాం అనుకుంటే అది జరగదు అనమాట అండి. సో దాని బదులు మీరు స్ప్రెడ్స్ కానీ ఇవన్నీ వేసుకుని కొంతవరకు తీసుకోవచ్చు అనమాట అండి. అంతేగాని మొత్తం ఒకే జస్ట్ బ్లైండ్గా ఒక కాల్ బై చేసి మొత్తం ఎర్న్ చేసేద్దాం, ఒక పుట్టు బై చేసి మొత్తం ఎర్న్ చేద్దాం అంటే అది జరిగే ఛాన్స్ లేదు. అందువల్ల మీరు అది ప్రాపర్గా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుని చేసుకుంటే అండ్ ఆప్షన్ గ్రీక్స్ కూడా ఒకసారి చూడాలన్నమాట అండి. ఆప్షన్ గ్రీక్స్ ఎలా ఉంది, ఐవీ ఆల్రెడీ పీక్లో ఉందా ఎలా ఉంది అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మీరు చేస్తే సో ప్రాఫిటబుల్గా అవి ఛాన్స్ ఉందన్నమాట అండి, రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అదేవిధంగా మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.